హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. బికాస్ ఏంటంటే, యూకేలో పరిస్థితులు చాలా చాలా దారుణంగా ఉన్నాయి. కార్స్ని తగలబెట్టడం, లైబ్రరీస్ని, హోటల్స్ని ఇలా తగలబెట్టడం, ఇంకా మొత్తం విధ్వంసం అయితే సృష్టించేశారు. ఇండియాలో ఉన్న పేరెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతానికైతే ఇండియన్స్ మీద ఎలాంటి అటాక్స్ అయితే జరగట్లేదు. సో ఇక్కడ మేమందరం సేఫ్ గానే ఉన్నాం ప్రెసెంట్ అయితే. సో ఎవ్వరూ కంగారు పడకండి. ఏదన్నా ఉంటే లైక్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ లో ఎవరొకరు పోస్ట్ చేస్తూనే ఉంటారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నారు? కొన్ని రోజుల బ్యాక్ ఏమైందంటే, కొంతమంది పిల్లలు డాన్స్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి, ఒక 17 ఇయర్స్ ఏజ్ అబ్బాయి ఏం చేశాడంటే, కత్తి తీసుకొని ఆ క్లాస్ లోకి వెళ్ళి చాలా మంది పిల్లల్ని పొడి చేశాడనమాట. ఆ చిన్న పిల్లల మీద దాడి చేశాడనమాట. దాదాపు ఒక 10 మంది పిల్లల దాకా అయితే గాయపడ్డారు. అందులో 3 ఆడపిల్లలు అయితే చనిపోవడం అయితే జరిగింది. చిన్న పిల్లలు అనమాట వాళ్ళు. ఆ కత్తిని పోలీసు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. అప్పటికి ఇంకా పోలీసులు మనకి ఎలాంటి వార్త, ఎవరు చేశారు అన్న వార్త ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. అప్పటికే కొంతమంది ఏం చేసేసారంటే, ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఏంటనంటే, ఒక ముస్లిం కుర్రవాడు ఇదంతా చేశాడు అని చెప్పేసి. ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఇక్కడ యాంటీ ఇస్లాం కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా, సో ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఆల్రెడీ ప్రొటెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారనమాట. కానీ అసలు చేసింది ఎవరు అనేది, ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయిన వాళ్ళు ఉంటారు కదా నల్ల వాళ్ళు, రువాండా ఫ్యామిలీకి చెందిన ఒక చిన్న అబ్బాయి, 17 ఇయర్స్ అబ్బాయి చేశాడన్నట్టుగా పోలీసులు మనకి చేశారనమాట. సో అసలు న్యూస్ తెలిసేసరికి ఈ ప్రొటెస్ట్ అన్ని స్టార్ట్ అయిపోయాయి కదా. ఫస్ట్ లండన్ నుంచి స్టార్ట్ చేశారు. లండన్ లో చాలా కూల్ గా, కామ్ గా ఆ ప్రొటెస్ట్ అనేది జరిగింది అనమాట. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యూకేలో మనకి రకరకాల వీసాస్ ఉంటాయి. అండ్ మన కంట్రీస్ ని బట్టి కూడా ఆ వీసాస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు ఇండియన్స్ కి యూత్ మొబిలిటీ వీసా అనేసి ఎలా ఇచ్చారు, అలాగే కొన్ని కొన్ని దేశాల వాళ్ళకి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్, కొన్ని కొన్ని స్కీమ్స్ ఇలా ఉంటాయి అనమాట. చాలా మంది అనుకోవడం ఏంటంటే, యూకే క్రిస్టియన్ దేశం, ఇక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు యూకే కూడా ఏంటంటే, మన ఇండియా లాగే మల్టీ రిలీజియస్ కంట్రీ అనమాట. చాలా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిరపడిపోయారు. ఇక్కడ పాపులేషన్ ఎంతైతే ఉందో అంతకు మించి బయట నుంచి వచ్చిన వాళ్ళ పాపులేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ అసైలం వీసా అనేసి ఉంటుంది అనమాట. అసైలం వీసా అనేది ఏంటంటే, ఇప్పుడు ఎవరికన్నా వాళ్ళ కంట్రీలో థ్రెట్ ఉన్న సరిహద్దు దేశాలు ఉన్నాయి కదా, ఇటొక దేశం ఇటొక దేశం, ఆ దేశాల నుంచి కూడా ఎక్కువగా వస్తూ ఉంటారనమాట ఈ అసైలం వీసా తీసుకుని. ఏంటంటే, మా కంట్రీలో మాకు థ్రెట్ ఉంది, మేము ఎప్పటికీ మా కంట్రీకి వెళ్ళలేము, సో మేము యూకేలోనే ఉంటామని చెప్పేసి. సో యూకే ఏం చేస్తుందంటే, అలాంటి వాళ్ళకి వీసాలు ఇస్తుంది అనమాట. సో ఏంటంటే, అలా వచ్చిన వాళ్ళ సంఖ్యలో ముస్లింస్ సంఖ్య అనేది చాలా పెరిగిపోయింది అనమాట. సో దాని వల్ల ఏమైందంటే, మేము ఇక్కడ చోటు ఇచ్చాము కానీ మమ్మల్ని ఇది చేస్తారా, మమ్మల్ని గాయపరుస్తారా అని చెప్పేసి వీళ్ళు ఒక స్లోగన్ ఏంటంటే, వీ వాంట్ అవర్ కంట్రీ బ్యాక్, వీ వాంట్ అవర్ ల్యాండ్ బ్యాక్ అని చెప్పేసి ఇలాంటి స్లోగన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారనమాట. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, వీళ్ళ కంట్రీ వీళ్ళు బ్యాక్ కి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వీళ్ళ కంట్రీలో వీళ్ళ విధ్వంసం సృష్టించుకొని వీళ్ళ ప్రాపర్టీస్ వీళ్ళే ధ్వంసం చేసుకుంటున్నారు. సో ఈ అసైలం వీసాస్తో వచ్చిన వాళ్ళు అండ్ ముస్లిమ్స్ కమ్యూనిటీస్, ముస్లిమ్స్ ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎక్కువ ఉంటున్నారో చూసి ఆ ఏరియాస్ మీద దాడి చేయడం, ఈవెన్ బయట ఎవరన్నా ఆ గొడవల దగ్గర కనిపించినప్పుడు నువ్వు ముస్లిమా అని అడిగి వాళ్ళని కత్తితో పడవడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. హోటల్స్ లో ఉంటూ ఉంటారు కదా, ఆ హోటల్స్ ని తగలపెట్టడం, ఆ హోటల్స్ మీద దాడులు చేయడం, అక్కడ కింద పార్క్ చేసిన కార్స్ ని మొత్తం తగలు పెట్టేయడం, సో ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఈ దాడులు అన్నీ ఇప్పుడే ఆగుతాయా, ఎప్పటికి ఆగుతాయా అనేవి అయితే మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఒక స్కెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసుకున్నారు, ఆ స్కెడ్యూల్ బట్టి కూడా వెళ్తున్నారు. అండ్ మనకి బయటకు వచ్చిన న్యూస్ కన్నా కూడా 10 టైమ్స్ ఎక్కువ విధ్వంసం అనేది చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇళ్ళ మీద అయితే ఏమీ దాడులు చేయట్లేదు. ఇల్లులు, ఇంట్లో ఉన్న వాళ్ళైతే సేఫ్ గానే ఉన్నారు. అండ్ వర్క్ ప్లేసెస్ లో కూడా చాలా దాడులు జరుగుతున్నాయి. షాప్ లో సర్వ్ చేస్తున్న అమ్మాయిని కొట్టడం ఇలాంటివి కూడా జరిగాయి. ఈవెన్ మనకి బాగా తెలిసిన మిడిల్స్ బ్రోలో టీ సైడ్ యూనివర్సిటీని బాగానే విధ్వంసం చేసేసారు. అండ్ అదే కాదు, ఇంకా కొన్ని యూనివర్సిటీస్ మీద కూడా చేశారు. కొన్ని కొన్ని కంట్రీస్ నుంచి ఏంటంటే, బోట్స్ లో ఇల్లీగల్ గా వస్తూ ఉంటారనమాట. యూకేకి షిప్స్ లో, బోట్స్ లో అట్లా ఇల్లీగల్ గా వస్తూ ఉంటారు. సో అలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారనమాట చాలా మంది యూకేలో.
ప్రాపర్ వీసా లేని వాళ్ళు, అలాంటి వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోవట్లేదా అంటే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కొత్తగా వచ్చిన ఎలక్ట్ అయిన ప్రైమ్ మినిస్టర్ ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టడం, అదుపు చేయడానికి చూడడం ఇలాంటివన్నీ చేస్తున్నారు, కానీ ఆపలేకపోతున్నారు అనమాట. ఈవెన్ అంతెందుకు పోలీసుల మీద కూడా దాడులు చేస్తున్నారు చాలా దారుణంగా, అండ్ చాలా మంది పోలీసులు గాయపడ్డారనమాట. ఇప్పుడైతే గవర్నమెంట్ చేయాల్సిన పని గవర్నమెంట్ చేస్తుంది, ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ ని దించింది, ఎక్స్ట్రా ఫైర్ ఇంజిన్స్ ని దించింది, ఇంకా స్టిల్ ఆపలేకపోతున్నారు. ఇవన్నీ ఎప్పటి వరకు జరుగుతాయి అనేది కూడా మనం చెప్పలేము. అండ్ వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు ఎట్లా అంటే, ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేసెస్, లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మాంచెస్టర్ ఉందనుకోండి, మాంచెస్టర్ పికడిల్లీ అని, లివర్పూల్లో పలానా ప్లేస్ అని, స్కాట్లాండ్లో గ్లాస్గోలో పలానా ప్లేసెస్లో అని చెప్పేసి అలా వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. అలా విధ్వంసం అయితే చేస్తున్నారు, ప్రొటెస్ట్ రియోట్స్ ఇవన్నీ చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ ఇంటేక్ ఉంది, ఈ సెప్టెంబర్ ఇంటేక్ వచ్చే వాళ్ళు మీకు వీలైతే జనవరి ఇంటేక్కి డిఫర్ చేసుకోండి. మీకు ఇంకా వీసా రాకపోతే, వీసా వచ్చిన వాళ్ళు ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి అడుగు వేయండి. ఈ గొడవలన్నీ సర్దు మణిగాక టికెట్ బుక్ చేసుకొని అప్పుడు రండి. వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.